ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ మీడియా ముందుకు రాబోతున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సాధారణంగా ట్విట్టర్, ఆకాశవాణిలోని మన్ కీ బాత్ ప్రోగ్రాముల ద్వారా మాత్రమే ఆయన ప్రజలతో సంభాషించేవారు. కానీ కరోనా మహమ్మారి విరుచుకుపడిన తర్వాత పరిస్థితి మారింది. దేశమంతా పెను ఉప్పెనను ఎదుర్కొంటున్న దశలో ఆయన నేరుగా సంభాషించడం మొదలుపెట్టారు. మొదట్లో జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన ప్రధానమంత్రి తర్వాత 3 వారాల పాటు దేశమంతా లాక్డౌన్ పాటించాలని పిలుపునిచ్చారు. భారతదేశం గతంలో కని విని ఎరుగని రీతిలో ఇప్పుడు లాక్డౌన్ పాటిస్తోంది. ఇప్పటికే ప్రధాన వీధులన్నీ బోసిపోయాయి, ట్రాఫిక్ ఎక్కడికెక్కడ నిలిచిపోయింది, ప్రజలంతా చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ ఒకవైపున కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ కరోనా మహమ్మారి ఎప్పటికి వదిలిపెడుతుంది, ఈ గండం నుంచి ఎప్పుడు బయటపడతాం అని ప్రజలంతా ఆందోళన చెందుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశ ప్రజల ముందు ఒక ప్రశ్న నిలిచి ఉంది, లాక్డౌన్ ఎత్తివేస్తారా లేదా మరో రూపంలో కొనసాగిస్తారా? దీని మీదే సర్వత్రా ఉత్కంఠ. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సంకేతాల ప్రకారం చూస్తున్నట్లయితే కనుక లాక్డౌన్ని పూర్తిగా తొలగించే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. అదే సమయంలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగించడం కూడా కష్టం అనే భావన వినిపిస్తుంది. ఒక భావన ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కరోనా గట్టి దశలో ఉన్నటువంటి జిల్లాలను గుర్తించి, అంటే ఇప్పటికే దాదాపు 75 జిల్లాలు ఆ దశలో ఉన్నాయంటే మాట, ఆ ప్రాంతం వరకు పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలుపరిచి మిగిలినటువంటి చోట్ల మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశం ఉందని ఒక మాట వినిపిస్తుంది. లేదన్నట్లయితే కనుక సరిహద్దుల్ని మూసివేయడం అనేది కొనసాగిస్తూనే దేశ ప్రజలకు కొంతవరకు వెసులుబాటు ఇవ్వడం, అంటే నిత్యావసర వస్తువుల కోసం కావచ్చు, మరో అవసరాల కోసం కావచ్చు, కొంతవరకు వెసులుబాటు ఇవ్వడం ద్వారా లాక్డౌన్ కొనసాగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా 2 నెలల పాటు ఇదే ప్రక్రియ కొనసాగుతుందని అర్థమవుతుంది. మరి ప్రధాని ప్రకటన తర్వాతే దీని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది.